ప్రపంచమంతా ఇప్పుడు దీని గురించే ఆందోళన. కరోనా రక్కసితో పెరిగిపోతున్న కేసులు, మరణాలు తలుచుకుంటూ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూడడం తప్పితే మరో మార్గం లేని దుస్థితి నెలకొంది. ఇప్పటికే కరోనా బారిన పడి లక్షల మంది చనిపోయారు. ఈ మహమ్మారి కారణంగా కోట్ల మంది జీవితాలు తలకిందులయ్యాయి, ఉన్న ఉద్యోగాలు పోయాయి, కోట్ల మంది జీవనోపాధి కోల్పోయారు. కరోనా అరాచకాలకు అంత్య ఉండడం లేదు. కాగా కరోనా వైరస్ గురించి ఓ ఊరట కలిగించే న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే, కరోనా వైరస్ భవిష్యత్తులో మరింతగా వీక్ అవుతుందట. ఎంతగా అంటే, ఒక సాధారణ జలుబు స్థాయికి కరోనా తీవ్రత తగ్గిపోతుందట. దాన్ని అలా తగ్గించే వీలుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నమ్మకంగా చెప్తున్నారు. ఇజ్రాయెల్ సైంటిస్టుల పరిశోధనలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే ఫెనోఫైబ్రేట్ ఔషధం కరోనాను తగ్గించడానికి ఉపయోగపడుతుందని కనిపెట్టారు. కరోనా సోకిన మానవ ఊపిరితిత్తుల కణాలపై ల్యాబ్లో ప్రయోగాలు చేసి ఈ విషయం కనిపెట్టారు. మానవ ఊపిరితిత్తుల్లో లిపిడ్కు సంబంధించి జీవక్రియలను కరోనా వైరస్ అడ్డుకుంటుంది. ఈ ప్రక్రియను అడ్డుకుంటే కరోనా లక్షణాలు పెరగకుండా చూడొచ్చట. మన శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యమే కరోనా వైరస్ను అడ్డుకుంటుందట. ఈ వైరస్ అడ్డుకున్న డిఎన్ఏ భాగాన్ని బాగా యాక్టివేట్ చేస్తే ఫైనోఫైబ్రేట్ పెరిగి వైరస్ పునరుత్పత్తి సామర్థ్యాన్ని బాగా తగ్గిస్తుందట. దీనివల్ల భయంకరమైన కరోనా కూడా రొటీన్గా వచ్చే జలుబు రేంజ్కు పడిపోతుందని ఇజ్రాయెల్ సైంటిస్టులు కనిపెట్టారు.